హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నాసర్ వి ఎఫ్ఎక్స్ నా పేరు నాసర్ ఫ్రెండ్స్ నేను ఈరోజు ఈ వీడియోలో సో ప్రతి ఒక్కరూ ఈ యొక్క కొత్త మొబైల్స్ తర్వాత కొత్త ల్యాప్టాప్స్ ఇలా కొత్త ప్రోడక్ట్స్ అనేవి కొంటూ ఉంటారు కదా సో నేను కొత్తవి కొనే వాళ్ళ గురించి కాదు అయితే ఈ యొక్క సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కానివ్వండి తర్వాత ఈ యొక్క ల్యాప్టాప్స్ కంప్యూటర్స్ డెస్క్ టాప్ కంప్యూటర్స్ కానివ్వండి సో ఇవి మనం సెకండ్ హ్యాండ్లో కొనొచ్చా కొనకూడదా అయితే కొంటే మనకు ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా ఫ్యూచర్లో అనేది ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ముందుగా అయితే మనం సెకండ్ హ్యాండ్ ఓల్డ్ పీసీ అనుకోండి ఒక ఎగ్జాంపుల్ కోసం మీరైతే ఇప్పుడు కొత్త పీసీ వచ్చేసి మనకు ఫిఫ్టీ కే ఉందనుకోండి తర్వాత ఈ యొక్క సెకండ్ హ్యాండ్ మనకు కేవలం థర్టీ కేకే ఇచ్చేస్తారు కదా ఒక హాఫ్ రేట్ తగ్గించి మనకైతే ఇవ్వడం జరుగుతుంది సో మనకు ఈ యొక్క హాఫ్ రేట్ తగ్గిస్తే మనమైతే సింపుల్గా తీసుకోవచ్చు అనుకుంటారు జనరల్గా అయితే మనకు కొత్త ల్యాప్టాప్లో కానీ కొత్త పీసీలో ఏదైతే మనకు ఈ యొక్క కాన్ఫిగరేషన్ ఉంటుందో అదే కాన్ఫిగరేషన్ మనకు సెకండ్ హ్యాండ్ యూజ్డ్ పీసీలో కూడా అదే ఉంటుంది కానీ ఇందులో మనకు రిస్క్ ఏమైనా ఉందా అంటే మనకు రిస్క్ అనేవి ఉండకపోదు ఫ్రెండ్స్ దేంట్లో రిస్క్ కూడా ఉంటుంది సో మనం ఈ యొక్క సెకండ్ హ్యాండ్ పీసీ తీసుకున్నా సరే మనకు ఏ రిస్క్ ఉండకపోవాలంటే మనం ల్యాప్టాప్ కానివ్వండి పీసీ కానివ్వండి తీసుకున్న వెంటనే మనం కొన్ని ఈ ఆపరేషన్స్ అనేవి చేయాలన్నమాట ఈ యొక్క పీసీలో కానివ్వండి ల్యాప్టాప్స్లో కానివ్వండి సో అవేమిటంటే మనం జనరల్గా ఈ యొక్క యూజ్డ్ పీసెస్ ఉంటాయి కదా వాళ్ళైతే చాలా రఫ్గా అయినా యూజ్ చేయొచ్చు తర్వాత స్మూత్గా అయినా యూజ్ చేయచ్చు సో మన జాగ్రత్త కోసం మనం ముందుగా ఏం చేయాలంటే ముందుగా ఏం చేయాలంటే మనం దాంట్లో ఏవైనా స్పైయింగ్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయా లేవా అనేవి చెక్ చేసి మీరు వెంటనే దాన్ని అన్ఇన్స్టాల్ చేసేయండి ఆ యొక్క సాఫ్ట్వేర్స్ని ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ మీరు వచ్చేసరికి ఈ యొక్క ఎక్స్ట్రా మనీ అనేది పెట్టకుండా ఈ యొక్క సింపుల్గా మనకు తక్కువ ఖర్చులో అయిపోతుంది అని కదా ఈ యొక్క పీసీని మీరు తీసుకుంటారు సో దీనివల్ల మీకు ఫ్యూచర్లో ఏవైనా హ్యాకింగ్స్ అనేవి అవుతాయా అవ్వవా అనేది మీరు సింపుల్గా దీనికోసం ఏం చేయాలంటే మీ యొక్క లొకేషన్స్ అనేవి ఉంటాయి కదా అవి ఆఫ్ చేసి పెట్టుకోండి సో మీకు ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లం రాదు అలాగే మీరు రీస్టోర్ కూడా చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ మనకు వచ్చేసరికి ఈ యొక్క మల్వార్ అప్లికేషన్స్ అనమాట సో మనము మీరు తీసుకున్న ఒక సిస్టమ్ ఒక ఎడిటర్ యూస్ అనుకోండి సో ఎడిటర్ అయితే ఏం చేస్తారు ప్రతి ఒక్క ఫోటో కానివ్వండి వీడియో కానివ్వండి ఈ యొక్క డౌన్లోడ్ చేసి వాటి యొక్క పీసీలో స్టోర్ చేసుకుని ఉంటారు సో వాళ్ళు ఫోటో ఏది అనేది ఆలోచించరు సింపుల్గా డౌన్లోడ్ చేసి అందులో అయితే స్టోర్ చేసుకుంటూ ఉంటారు సో దానివల్ల మనకైతే రిస్క్ ఉండొచ్చు వాళ్ళు సింపుల్గా పైన మనకు క్లీన్ చేసి ఆ యొక్క సిస్టమ్ని మనకు అమ్మేస్తారు సో మనమైతే దాన్ని సింపుల్గా తీసుకున్న వెంటనే పూర్తిగా రీస్టోర్ చేయాలన్నమాట విత్ వైప్ డేటాతో సహా పూర్తిగా వైప్ చేసేసి మన యొక్క పాత ఓఎస్ ఏదైతే ఉంటుందో మనం సింపుల్గా ఈ యొక్క ఆ యొక్క ఓఎస్ వెబ్సైట్లోకి వెళ్ళి కొత్త అప్డేట్ ఏదైతే ఉంటుందో అది వేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఈ జాగ్రత్తలన్నీ మీరు కరెక్ట్గా ఆపరేషన్ చేసినట్టయితే మీకు సెకండ్ హ్యాండ్ తీసుకున్నా సరే ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఫ్రెండ్స్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి నాకు కూడా కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి అప్పుడు నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్